ఏంటో నువ్వు మధ్యలో ఏదో వీడియో తీయమన్నావు అంట, వీడియో కదా అసలు కుదరదని చెప్పేయాలి కదా, నువ్వు తీర్పు ఇచ్చేసి ఎట్లాగా అని చెప్పు ఉండాలిగా మోడీ. మరి మళ్ళీ తెలంగాణ హైకోర్టు నిన్ను అరెస్ట్ కాపమని చెప్పి చెప్పలేదే. అదే కదా అంటే జడ్జి గారు ఇప్పుడు మరి వెళ్ళి ఈయన వెళ్ళి ఎవరిని అడిగి రావాలి, మోడీని వెళ్ళి ఏమి అడిగి రావాలి అవినాష్ రెడ్డి కేసులో? ఆ జడ్జికి ఒకసారి ఫోన్ చేయండి సార్ మీరు, లేకపోతే దాంట్లో క్లర్క్కి ఫోన్ చేయండి సార్, కొంచెం ఆర్డర్లో తేడా రాయమని చెప్పేసి, లేకపోతే రామ్ సింగ్ ఫోన్ చేయమన్నాను సార్ మీరు ఒకసారి అని చెప్తాడా? అసలు అర్థం పర్థం లేని వ్యవహారం. కానీ తన పార్టీ ఎంపీగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడిగా కాపాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరా? అవినాష్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉంది. అయితే అంటే ఇంకా చేస్తున్నారని అదేంటి, ఎదురు కేసులు పెట్టి డ్రాగన్ చేయటం, లైక్ ఎవరో సిబిఐ అధికారి మీద వెళ్ళోళ్లతో మనిషితో పిచ్చి కేసులు పెట్టించడం, కోర్టులు వేయించడం, ఆ రూట్లో చేస్తున్నాడు, లీగల్ గా చేస్తున్నాడు. అంతే లీగల్ గా తనకున్న వీళ్ళ రైట్స్తో, ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు చంద్రబాబు గారు లీగల్ రైట్స్తోనే కదా తన మీద విచారణ చేయకుండా అడుగుంది, అదే టైప్లో చేస్తున్నాడు. ఇప్పుడు అచ్చెన్ నాయుడు ఏంటి, లీగల్ రైట్స్తోనే కదా జైల్లోకి వెళ్ళకుండా హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చింది. అది కరెక్ట్ భాషలో, మన భాషలో అయితే లొసుగులు, వాళ్ళ భాషలో హక్కు, ఆ లొసుగులు వాడుకుంటున్నాడు, అందులో డౌటే లేదు. అదే అనైతికం, అదే అనైతికం కూడా. అందులో ముఖ్యమంత్రి సహకారం లేకుండా ఎస్పీ వెళ్ళి నిందితుడిని ఎదురుకుండా కూర్చోబెట్టి